అయ్యా, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీరు వెళ్ళండి, అంతా మేము చూసుకుంటాం. నాయుడు గారు, ఏం చెయ్యలేదు? మాట్లాడలేదే, ఎక్కడా ఎక్కడా అన్నారు, నోరు విప్పలేదే. నాకెందుకు ఇంత ధైర్యం వచ్చేసిందో. చెల్లం, అయ్యని తీసుకెళ్ళి పడుకోబెట్టు, రెస్ట్ తీసుకొని రాపో. మీరు బాగుండాలి. నేను బాగానే ఉన్నాను. పోతాను. నేను పోతే నాయుడు గారి కోసం చచ్చిన తృప్తే నాయుడు గారు. మారకోలేదు, రాత్రి గడవదు నాయుడయ్యా. అంజమ్మ బతకడం కష్టం అని డాక్టర్లు చెప్పారు. చాలు స్వామి, చాలు భగవంతుడ. రంగా అయ్యా, ఫోన్ ఎక్కడుందా? ఇక్కడ ఉందయ్యా. రే, అసిస్టెంట్ కమిషనర్ ఫోన్ చేయ. నాయుడు, ఏంది నువ్వు చెప్పేది? ఏసీకి ఫోన్ చేయబోతున్నా. ఎంతమంది డబ్బులు తినడానికి అర్థం లేకుండా పోతుంది. నేను ఇంతకాలం చేసిన దానికి అర్థం లేకుండా పోతుందిరా? నలుగురు బతకాలంటే ఒక్కడికి ఏమైనా పర్వాలేదనుకుంటూ బతుకుతున్నానరా? ఇప్పుడు ఒక ముసలాడి కోసం 100 మంది చిన్నపిల్లలు, న్యాయం కాదురా, న్యాయం కాదు. ఎరయ్యా వదరా. ఎరయ్యా, హలో నాన్న, నువ్వా? నాన్న, నువ్వా? నేను వీరి నాయుడిని మాట్లాడుతున్నాను. అక్కడ ఏసీ గారు ఉన్నారా? ఏమైంది నాన్న, నీకేం కాలేదుగా? అదే, నన్ను చూడాలని ఏసీ సాబ్ వేస్తున్నారట. రేపు నా నీళ్లకు అమ్మకు తదినం, అది పెట్టిన వెంటనే వచ్చి నన్ను తీసుకెళ్ళమని చెప్పమ్మా. చెప్పు నాన్న. నా మాట వినమ్మా. మిమ్మల్ని పట్టుకుంటే ఆయన ఏం చేస్తారో మీకు తెలుసా? తెలుసు. ఆయన చెప్పమ్మా. నేను చెప్పలేను నాన్న. ఎవరు ఫోన్లో? ఎవరు ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు ఎవరు ఫోన్లో? ఎవరు ఫోన్లో? మా నాన్న. వీర్ నాయుడు అని చెప్పు. ఏమిట? ఏం కావాలి ఆయనకి? నెక్స్ట్ పోలీస్ రైడ్ గురించి తెలుసుకోవాలా? చెప్పు, లేక ఎక్కడ దొక్కవాలో సలహా అడుగుతున్నారా? మరేం చెప్పారు ఫోన్లో? మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఆయన రేపు ఉండే చోటు ఫోన్ చేసి చెప్పారు మిమ్మల్ని అక్కడికి వచ్చి అరెస్ట్ చేయమన్నారు. వీర్నాయుడు గారు నోట లేదు అని మాట్లాడదని నాతో చాలామంది చెప్పారు. మీరు నాకు ఒక సహాయం చేయాలి.